నమస్కారం నేస్తాలు. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఒక ఊరిలో కిషోరిలాల్ అనే బద్ధకస్తుడైన బ్రాహ్మణుడు తన భార్య కళావతితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతను బద్ధకస్తుడైనా కూడా శివునికి పరమ భక్తుడు. పొద్దున్న సాయంత్రం శివుణ్ణి పూజించేవాడు. రోజంతా ఆయన పేరే జపించేవాడు. అతను రోజూ ఈ రెండు పనులు మాత్రమే చేసేవాడు. మిగతా సమయమంతా తన బద్ధకం కారణంగా ఇంట్లో పడుకునే ఉండేవాడు. దీనివల్ల అతనికి అతని భార్యకి ఎప్పుడూ గొడవలవుతూనే ఉండేవి. ఏమండి, ఈరోజు త్వరగా భోజనం చేసి పొలానికి వెళ్ళండి. ఈరోజు పంట కోయాలి. వస్తూ వస్తూ కొన్ని వంకాయలు తీసుకొని రండి. ఇంట్లో కూరలేం లేవు, మర్చిపోకండి. లేదంటే ఈరోజు వంట ఉండదు, ముందరే చెప్తున్నాను. ఆమె మాట్లాడుతూ ఉండగానే ఏమీ పట్టించుకోకుండా కిషోరిలాల్ నిద్రపోతాడు. కైలాసంలో పార్వతి శివునితో, ప్రభు ఇతనేమి భక్తుడు, పూజ చేస్తాడు కాని ఏ పని చేయడు, మీరు ఇతనికి సరైన దారి చూపించాలి అంటుంది. నేను అంతా చూస్తున్నాను పార్వతి, ఇతను గత జన్మలో ఒక బద్ధకపు గాడిద, ఎప్పుడూ శివమందిరం ఎదురుగా వచ్చి పడుకునేది, నిద్రపోతూ గుడిలో భక్తులు చదివే మంత్రాలు వినేది. తర్వాత శ్రావణమాసంలో అది చనిపోయింది. అందువల్ల ఈ జన్మలో మనిషిగా పుట్టినా కూడా ఆ బద్ధకం స్వభావం అలాగే ఉండిపోయింది. సరైన సమయం చూసి తగిన శిక్ష విధిస్తాను. అరే ఏంటి పడుకున్నారు, త్వరగా లేచి పొలానికి వెళ్ళండి, పంట కోయాలి. పంట ఏపుగా పెరిగింది, ఈరోజు కోయకపోతే పశువులొచ్చి తినేస్తాయి, లేదా ఎవరైనా ఎత్తికెళ్ళిపోతారు. వింటున్నారా, హే భోలేనాథ్, ఈయన బద్ధకం ఎప్పుడు పోతుందో ఏమో, నేను విసిగిపోయాను, కళావతి మాట్లాడుతూనే ఉంటుంది. కాని కిషోరిలాల్కి ఏమీ పట్టదు, హాయిగా మంచం మీద పడుకుంటాడు. కళావతి వంటింట్లోకి వెళ్ళి ఒక బకెట్టుడు నీళ్లు తీసుకొచ్చి కిషోరిలాల్ పైన గుమ్మరిస్తుంది. అతను పూర్తిగా తడిసిపోతాడు. బాగా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద వాదన జరుగుతుంది. అతను కోపంగా ఇంటి నుంచి బయలుదేరి భోలేనాథుని గుడికి వెళతాడు. గుడికి వెళ్ళి కోపంలో శివునితో, హే భోలేనాథ్, నా భార్య రోజూ పెట్టే నస భరించలేకపోతున్నాను. నేను నిన్ను భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే నాకొక వరం ఇవ్వు. ఇలా చెప్పి కిషోరిలాల్ గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. అతని భక్తిని చూసి భోలేనాథుడు స్వయంగా కిషోరిలాల్కు దర్శనమిస్తాడు. కిషోరిలాల్, నువ్వు నాకు పరమభక్తుడివి, నీ భక్తితో ప్రసన్నుడనయ్యాను, ఏం వరం కావాలో చెప్పు అంటాడు. కిషోరిలాల్ శివుణ్ణి చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. తర్వాత ప్రణామాలు చేసి తన కోరిక చెప్తాడు. హే భగవాన్, నాకొక వస్తువివ్వండి, అది ఎప్పుడూ నా మాట వినాలి, నా పనులన్నీ చెయ్యాలి. సరే ఇదిగో ఈ చిన్న త్రిశూలం తీసుకో, దీన్ని ఏ వస్తువు పైన పెడితే అది దాని పని దానంతటదే చేసుకుంటుంది, పనయ్యాక మాత్రమే ఆగుతుంది. కాని పనిచేస్తున్నప్పుడు ఒకసారి వద్దు అన్నావంటే ఆ త్రిశూలం మాయమయ్యి నా వద్దకు వచ్చేస్తుంది. ఇలా అని చెప్పి శివుడు త్రిశూలాన్ని కిషోరిలాల్కు ఇచ్చివేసి అంతర్ధానమైపోతాడు. దాన్ని తీసుకున్న కిషోరిలాల్ ఎంతో సంతోషపడతాడు. ఇకపై తాను ఏ పని చేయక్కర్లేదని అనుకుంటాడు. త్రిశూలాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి భోలేనాథుడు తనకిచ్చిన వరం గురించి భార్యకు చెబుతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అతను ఆ త్రిశూలం పొందాక ఎంతో ఆనందంగా ఉంటాడు. ఆ రోజునుంచి ఏ పని చేయక్కర్లేకపోతుంటుంది. దేనిపైన త్రిశూలం పెడితే దానంతట అదే పనంతా చేసేసేది. ఒకరోజు అతను చాయ్ తాగాలనుకుంటాడు. టీ గిన్నెపై త్రిశూలం పెట్టి, నాకు ఒక కప్పు టీ పెట్టు అంటాడు. అలా అనగానే గిన్నెలోకి టీకి కావలసిన పదార్థాలన్నీ పడి టీ మరిగి ఒక కప్పులో అతని ముందుకు వస్తుంది. అలా అతను ప్రతి పనిలోనూ శివుడిచ్చిన త్రిశూలాన్ని వాడుతూ ఉంటాడు. చెట్లకి నీళ్లు పోయాలంటే త్రిశూలాన్ని నీళ్ల పైపుపై పెట్టి మొక్కలకి నీళ్లు పెట్టమని చెప్తాడు. పైపుకి ఈ పని చెప్పి నిద్రపోవటానికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
అతను పడుకోగానే కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోతుంది. కానీ కిషోరిలాల్ ఏమాత్రం చింతించకుండా త్రిశూలాన్ని విసనకర్రపైన పెట్టి కరెంటు వచ్చేంతదాకా గాలి విసురు అని చెప్తాడు. అలా కరెంటు వచ్చేంతదాకా విసనకర్ర గాలి విసురుతూనే ఉంటుంది. కరెంటు రాగానే అది ఆగిపోతుంది. ఈ విధంగా అతను ఏ పని స్వంతంగా చేయకుండా అన్ని పనులను సునాయాసంగా పూర్తి చేసుకుంటాడు. ఒకరోజు అతనికి బాగా ఆకలేస్తుంది. మంచి మంచి వంటలు తినాలనిపించి తినడానికి కూర్చుంటాడు. మనసులో భోజనం దానంతట అదే నోట్లోకి వస్తే ఎంత బాగుంటుంది, నా చెయ్యి కూడా వాడక్కర్లేకుండా సులువుగా తిండి కూడా తినగలను, ఇలా అనుకొని కిషోరిలాల్ కంచెంలో త్రిశూలాన్ని పెట్టి మంచి మంచి వంటకాలు నా నోట్లోకి వాటంతటవే రావాలి ఇలా చెప్పగానే రకరకాల వంటకాలు కిషోరిలాల్ నోట్లోకి వెళుతుంటాయి. రకరకాల మిఠాయిలు, కొత్త కొత్త వంటకాలు వాటంతట అవే అతని నోట్లోకి వెళ్తుంటాయి. అతను హాయిగా వాటిని తింటూ మజా చేస్తుంటాడు. ఇది కొంచెంసేపు బానే ఉంటుంది. కాసేపటికి కిషోరిలాల్ కడుపు నిండిపోతుంది, ఇక తినలేకపోతుంటాడు. కానీ వంటకాలు ఆగకుండా అతని నోట్లోకి వెళ్తూనే ఉంటాయి. రకరకాల వంటకాలు అతని నోట్లోకి వెళ్తుంటాయి. ఇలా కిషోరిలాల్ అవస్థపడుతుంటాడు. అతను వాటిని వద్దని చెప్దామనుకుంటే శివుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. అదే, పనిచేస్తున్నప్పుడు త్రిశూలాన్ని ఆపితే ఆ వరం ఎప్పటికీ సమాప్తమైపోతుందని. ఇదంతా ఆలోచించి అతను అరుస్తూ ఉంటాడు. అతని అరుపులు విన్న అతని భార్య వంటింట్లోంచి బయటకు వస్తుంది. కిషోరిలాల్ని చూసి ఆశ్చర్యపోతుంది. దాన్ని ఆపమని చెప్పమంటుంది. కానీ అతను శివుడిచ్చిన వరాన్ని నష్టపరచాలి అనుకోడు. కానీ ఎట్టకేలకు చెప్పాల్సొచ్చింది, ఆగండి, వంటలన్నీ ఆగిపోతాయి, వాటితో పాటు శివుడు వరం రూపంలో ఇచ్చిన త్రిశూలం కూడా మాయమైపోతుంది. ఇది చూసిన కిషోరిలాల్ చాలా బాధపడతాడు. కానీ ఏమీ చేయలేడు. శివుడు ఇచ్చిన వరాన్ని స్వయంగా తానే సమాప్తం చేసుకుంటాడు. అప్పటి వరకు త్రిశూలానికి తాను చెప్పిన పనులను ఎప్పుడాపాలో తెలియకుండానే చెప్తాడు. నాకొక కప్పు టీ ఇవ్వు, పై ఈ బకెట్లోకి నీళ్లు నింపు. కానీ తినేటప్పుడు మాత్రం ఎప్పుడాపాలో చెప్పలేదు. అందువల్ల వంటకాలు ఆగకుండా అతని నోట్లోకి వెళతాయి. హే మహాదేవా, ఈ వరాన్ని నాకు గుణపాఠం నేర్పడానికే ఇచ్చారని అర్థమైంది. నేనెంత మూర్ఖుణ్ణి, బద్ధకం కారణంగా చిన్న పనులను కూడా వాయిదా వేస్తూ వచ్చాను. చిన్న చిన్న పనులకు ఇతరులపై ఆధారపడడం ఎంత తప్పో నాకు తెలిసేలా చేశారు అని అంటాడు. ఆ రోజునుంచి అతను బద్ధకాన్ని వదిలేసి రోజూ పొలానికి వెళ్ళి తన పని తానే చేసుకుంటాడు. ఈ విధంగా అతని జీవితం ఆనందమయం అయ్యింది. నేస్తాలు, కథ నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.